చరిత్ర అనేది మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. అండ్ ఒకరు చేసిన మిస్టేక్స్ అనేవి ఇంకొకరు చేయకుండా యూజ్ అవుతుంది. అయితే రష్యాలోని దాల్టో పాస్ అనే ఒక ప్లేస్ లో జరిగిన ఒక భయంకరమైన ఇన్సిడెంట్ అనేది అక్కడ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే అక్కడ ఏం జరిగింది, ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్లకు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో మన ఛానల్ అనేది డెవలప్ అవ్వడానికి ఈ ఒక్క హెల్ప్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే అది 1959, రష్యాలో డాల్టో పాస్ అనే ఒక ప్లేస్ ఉంది. అయితే ఆ ప్లేస్ చుట్టూ దట్టమైన మంచు పర్వతాలు, ఇంకా మధ్యలో ఒక లోయ లాంటి దారి అనేది ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళాలంటేనే చాలా మంది భయపడతారు. ఇంకా అలాంటి ప్లేస్ లోకి వెళ్ళడానికి ఒక 9 మంది వ్యక్తులు బయలుదేరారు. అండ్ వాళ్ళ అవన్నీ దాటి అక్కడికి సక్సెస్ఫుల్ గా చేరుకున్నారు. అయితే వాళ్ళు అక్కడ క్యాంప్ వేసుకుని రాత్రి అక్కడే నిద్రపోయారు. ఇంకా అలా 1959 ఫిబ్రవరి 1 వెళ్లిన వ్యక్తులు ఫిబ్రవరి 25 దాకా తిరిగి రాలేదు. అయితే వాళ్ళు ఇన్ని రోజులుగా తిరిగి రాకపోయేసరికి వాళ్లకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పరిశోధకులు వాళ్ళ కోసం ఆ ప్లేస్ కి వెళ్లారు. ఇంకా పరిశోధకులు ఆ క్యాంప్ దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ వాళ్ళకు వెళ్లిన వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు. అండ్ ఆ టెంట్లు అనేవి కూడా మధ్యకు చీరేసినట్టు, అండ్ చుట్టుపక్కల వాళ్ళ షూ అచ్చులు మాత్రం కనిపించాయి. అయితే వాళ్ళ అలా షూల అచ్చులు ఫాలో అవుతూ వెళ్తే అక్కడ వాళ్ళకు ఒక అడవి అనేది కనిపించింది. అండ్ ఆ అడవిలో వాళ్లకు వాళ్ళ డెడ్ బాడీస్ అనేవి దొరికాయి. అయితే డెడ్ బాడీస్ చూడడానికి చాలా భయంకరంగా చనిపోయినట్లు ఉన్నాయి. అయితే వాళ్ళు ఎంత భయంకరంగా చనిపోయి ఉన్నారంటే వాళ్ళలో కొందరికి కళ్ళు లేవు, అండ్ నాలుక లేదు, అలాగే కొన్ని బాడీ పార్ట్స్ అనేవి కట్ చేయబడి ఉన్నాయి. అయితే ఒక రాత్రిలో వాళ్ళంతా ఎలా చనిపోయారనేది మాత్రం అక్కడ ఎవరికి అర్థం కాలేదు. అయితే అదొక పెద్ద మిస్టరీగా మారింది. ఇంకా ఇలా మిస్టరీగా మారినప్పుడు చాలా మంది రకరకాలుగా ఊహించారు. వాళ్ళలో కొంతమంది ఏలియన్స్ ఇక్కడికి వచ్చి వీళ్ళని చంపాయని చెప్పారు. ఇంకొంతమంది మంచు ప్రాంతాల్లో ఉండే యతి అనే జంతువులు వీళ్ళని ఇలా భయంకరంగా చంపి ఉంటాయని అన్నారు. అయితే అందరూ అలా అంటే ఇంకొంతమంది పరిశోధకులు మాత్రం దీని గురించి కొంచెం ఎక్కువగా పరిశోధన చేసి ఇన్ఫ్రా సౌండ్ అనే ఒక గాలిలో వచ్చే సౌండ్ వేవ్స్ వల్ల వీళ్ళు ఇలా చనిపోయి ఉన్నారని చెప్పారు. అయితే ఇన్ఫ్రా సౌండ్ ఏంటంటే గాలి టోపోగ్రఫీతో కలిసినప్పుడు మనం వీళ్ళేని భయంకరమైన ధ్వని తరంగాలు అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ వాటిని మనుషులు తట్టుకోలేరు. ఎలా అంటే గాలి తరంగాలు వినబడితే మనుషుల్లో గుండె కొట్టుకునే స్పీడ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అంటే రీజన్ లేకుండానే టెన్షన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వికారం కలగడం, ఇంకా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత నెమ్మదిగా మనిషి చనిపోతాడు. అయితే దాల్టో పాస్ అనే ప్లేస్ లో కూడా ఇలాంటిది ఏదో జరిగి ఉండవచ్చు అని పరిశోధకులు చెప్తున్నారు. ఇంకా అక్కడ చనిపోయిన వాళ్ళు ఈ సౌండ్ వేవ్స్ వల్ల చనిపోతే వాళ్ళ శరీరం పైన ఉన్న గాయాలు అనేవి ఎలా అయ్యాయి అనే దానికి మాత్రం ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. సో ఇలా ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.